నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. తాజాగా పెంచిన చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకం కింద 3255 చికిత్సలను అందిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అదనంగా 2196 వైద్య చికిత్సలను అదనంగా చేర్చినట్లు తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ నూతన చికిత్సలను ఆరోగ్య పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం ఆరోగ్యశ్రీ కింద 1059 చికిత్సలు అందిస్తుండగా వాటిని తమ ప్రభుత్వంలో 3255కు పెంచినట్లు వివరించారు. మే 2019 నాటికి ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా జనవరి 2020లో 2059కి పెంచామన్నారు. వైద్యం ఖర్చు 1000 రూపాయలు పైగా ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు. జూలై 2020లో 2200, నవంబర్ 2020లో 2436, జూన్ 2021లో 2446కు, 2022లో 3255కు పెంచామన్నారు. చంద్రబాబు హయాంలో 2018 నుంచి 2019 నాటికి ఆరోగ్యశ్రీ 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా 1299.01 కోట్ల రూపాయలుగా ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు 2894.87 కోట్ల రూపాయలుగా ఉందని వివరించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా 3 రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. 3 రాజధానుల ఏర్పాటుపై రాయలసీమ వాసులకున్న తృష్ణను తుంచివేయడానికి తెలుగుదేశం పన్నుతున్న కుట్రను ప్రజలందరూ భగ్నం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పిలుపునిచ్చారు. 3 రాజధానుల ఏర్పాటుకు ప్రజల నుండి మద్దతు కోరుతూ తిరుపతి వేదికగా చేపట్టనున్న రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి స్వయంగా కట్టారు. అనంతరం 3 రాజధానుల ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పాపం చంద్రబాబును మోసేటువంటి వాళ్ళు ఈ యజ్ఞంలో భగ్నం చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అనేక రకాలుగా ఆటంకాలు కల్పించేటువంటి దుష్ట పన్నాగాలు కూడా చేస్తున్నారు. మా దృష్టికి వచ్చింది, కానీ నేను వాళ్ళకందరికీ కూడా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సామాజిక పరమైన జ్ఞానం ఉన్నటువంటి మనిషిగా, మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ ఆలోచనలకు బలం చేకూరుస్తాం? ఇప్పుడు కూడా రాజకీయాలు ఓట్లతోనే ముడిపెట్టి మన గడ్డకు అన్యాయం చేసుకుంటామా? ఇది తేల్చుకోమని ప్రార్థిస్తున్నా. నేను అప్పీల్ చేస్తున్నా, ఇలాంటి విషయాలలో కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయటం కోసమని రాయలసీమ గుండెలని తన్నకండి అని ప్రార్థిస్తున్నా. ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మా నోటీస్ రావడం జరిగింది. అలాంటివి ఏమీ లేవు. మేమందరం కూడా స్వచ్ఛందంగా రేపు ర్యాలీలో పాల్గొంటాం. దానికి ప్రతి ప్రైవేటు విద్యాసంస్థ కూడా సహకరించాలని చెప్పి మేమందరం కూడా విద్యాసంస్థ తరఫున, రాయలసీమ ప్రైవేట్ విద్యాసంస్థ తరఫున అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వికేంద్రీకరణ పాలనకు అందరూ కూడా సహకరించాలని ఒక ఉద్యమాన్ని రేపు ప్రారంభిస్తున్నాం కాబట్టి మేము ప్రైవేటు విద్యాసంస్థలు అందరూ కూడా ఐకమత్యంతో వచ్చి మా సమైక్యత చాటుకుంటున్నాం. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాత చెక్పోస్ట్ వద్ద 54 లక్షల రూపాయలతో టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం నిర్మించిన షెడ్డును టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి సర్వదర్శనం, ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తామని, అలాగే డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శనం టికెట్లు సమయంలో మార్పులను ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి 8:30 మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించి పరిశీలిస్తామని తెలిపారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలను రాయితీపై అందిస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 54 లక్షల రూపాయలు వెచ్చించి సుమారు 1000 వెహికల్స్ పార్కింగ్కి అనుకూలంగా 2-వీలర్ వెహికల్స్ ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పైకి డ్యూటీకి వెళ్ళే ఉద్యోగస్తులు వాళ్ళ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకొని తిరుపతికి ఆర్టీసీ బస్సులు డ్యూటీ చేసి వచ్చే కార్యక్రమం జరుగుతుంది.
తిరుమల కొండల్లో పొల్యూషన్ని తగ్గించడానికి ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నామో దాంట్లో భాగంగా ఉద్యోగస్తులకు సంబంధించిన టూ వీలర్స్ కూడా ఈ సైకిల్స్ ఈ బైక్స్ ఇచ్చేదానికి కూడా కొంతమంది దాతలు ముందుకొచ్చారు ఎవరైతే టీటీడీ ఉద్యోగంలో ఉండి తిరుమలలో టూ వీలర్స్ వాడతారో అవన్నీ కూడా టీటీడీ తరఫున వాహనాలు అవన్నీ కూడా త్వరలోనే దాతల సహాయంతో సుమారుగా ఒక 100 వెహికల్స్ దాకా దాతల సహాయంతో రీప్లేస్ చేసే కార్యక్రమం చేస్తాం అది కూడా కాక సొంత వాహనాలు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి కన్వర్ట్ అవడానికి ఈ బైక్స్ కింద కన్వర్ట్ అవడానికి ముందుకు వస్తే స్కీమ్ వర్కౌట్ చేసి వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులతో మాట్లాడారు నవంబర్ 1 నుంచి SSD టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించనుందని డిసెంబర్ 1 నుంచి VIP బ్రేక్ దర్శన వేళలను ప్రయోగాత్మకంగా మారుస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ నుంచి తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ విధానాన్ని టీటీడీ నిలిపివేసినట్లు తెలిపారు అయితే యాత్రికుల సౌకర్యార్థం గత బోర్డు సమావేశంలో SSD టోకెన్ల జారీని పునరుద్ధరించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది కోట అయిపోయే వరకు రోజువారీగా భక్తులకు SSD టోకెన్లు జారీ చేయబడతాయి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం IINCలో టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు అన్ని సౌకర్యాలతో కూడిన కౌంటర్లను ఏర్పాటు చేశారు శని ఆది సోమ బుధవారాల్లో 20,000 నుంచి 25,000 టోకెన్లు జారీ చేయగా మంగళ గురు శుక్రవారాల్లో 15,000 టోకెన్లు మాత్రమే కేటాయిస్తారు ప్రస్తుతం ఉన్న యాత్రికుల పరిస్థితి ఆధారంగా రోజుకు పెంచడం తగ్గించడం విచక్షణ కోట ఆధారపడి ఉంటుంది సాధారణ యాత్రికుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ట్రయల్ ప్రతిపాదికన డిసెంబర్ 1 నుంచి ఉదయం 8 గంటలకు VIP దర్శన సమయాలను మార్చాలని బోర్డు నిర్ణయించినట్లు ఈవో తెలిపారు ఇది మరింత సాధారణ యాత్రికులకు దర్శన సౌకర్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని మరియు వసతిపై ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్ హోల్డర్లకు తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డీఈఓ హరీంద్రనాథ్ ఆలయ పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు నవంబర్ 1 నుంచి తిరుపతిలో SSD టోకన్స్ అంటే ఫ్రీ దర్శనం టోకన్స్ భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం మరియు సెకండ్ NC రైల్వే స్టేషన్ వెనకాల అటువైపు రైల్వే స్టేషన్ అటువైపు ఈ మూడు ప్రదేశాలలో SSD టోకన్స్ నవంబర్ 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది సాటర్డే సండే మండే వెడ్నెస్డే ఈ నాలుగు రోజులకు 20,000 నుంచి 25,000 SSD టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ రోజు టోకన్స్ ఆ రోజే ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆ నంబర్ అయిపోయే వరకు ఆ రోజుకు సంబంధించిన టోకన్స్ ఇచ్చిన తర్వాత కౌంటర్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది తర్వాత ట్యూస్డే థర్స్డే ఫ్రైడే ఈ మూడు రోజులకు సంబంధించి 15,000 టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ట్యూస్డే అష్టాదళపాద పద్మరాధన ఉంటుంది థర్స్డే పెద్ద శుద్ధి తర్వాత ఒకవేళ తిరుపావడ కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తే దానివల్ల ఒక 2 అవర్స్ మనకు టైం దర్శనం ఉండదు ఫ్రైడే అభిషేకం వల్ల ఒక 3 అవర్స్ దాకా దర్శనం మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు 15,000 టోకన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు ఉదయం అభిషేక సేవలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈరోజు స్వామివారికి మెట్ల మీద నడిచొచ్చి మొక్కు తీర్చుకుంటానని సంకల్పం చేసుకున్నాను అది ఈరోజు నెరవేర్చడం జరిగింది ముఖ్యంగా స్వామివారిని కోరుకున్న కోరికలన్నీ స్వామివారు నెరవేర్చారు కోరుకున్న దానికంటే అదనంగా కూడా ఇచ్చారు ఆయనకి నేను ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్వామివారికి మరింత నేను మరి ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి మరి ఆయన అనుగ్రహంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో 37 ఏళ్ల క్రితం ఓ పథకాన్ని తీసుకొచ్చారు అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు అదేంటో ఓసారి చూద్దాం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొలువైన వైకుంఠనాథుణ్ణి క్షణకాలం దర్శించుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది మానవ సేవతో పాటు మాధవుణ్ణి దర్శించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ టీటీడీ 37 ఏళ్ల క్రితం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది రక్తదానాన్ని ప్రోత్సహించేలా
తిరుమలకు వచ్చే భక్తులు రక్తదానం చేస్తే వారికి శ్రీవారి ప్రత్యేక ఉచిత దర్శనం కల్పించడంతో పాటు ఒక ఉచిత లడ్డు ప్రశంసా పత్రం ఇవ్వాలని టీటీడీ 1985లో నిర్ణయం తీసుకుంది. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో అశ్విని హాస్పిటల్ 1983 నుంచి దేవస్థానం తరఫున ప్రారంభమైంది. ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఏమంటే 2004 నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీకు తెలిసిందే శ్రీవారి భక్తులు రకరకాలైనటువంటి ముక్కులతో వస్తున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు కాపాడే రక్తదానాన్ని మేము ఎక్కడో ఎక్కడెక్కడో ఇచ్చేదానికంటే శ్రీవారి చెంత ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు అంత గొప్ప మనసుతో వస్తున్నప్పుడు వారికి ఏం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచించి ఎవరైతే రక్తదానం చేస్తారో వారికి 300 రూపాయల దర్శనం ఫ్రీగా ఇవ్వడం, 300 దర్శనంతో పాటు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఫ్రీగా ఇవ్వడము ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు నాకు తెలిసి సుమారుగా 15,000 మంది రక్తదానం చేయడం జరిగింది. నేను మీ ద్వారా భక్తులకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే భక్తులు స్వామివారికి అశ్విని హాస్పిటల్ ద్వారా రక్తదానం చేయాలనుకున్న వారికి ఒక పక్క స్వామివారి దర్శన భాగ్యం ప్రసాదమే కాకుండా మీరు స్వామివారి పాదాల చెంత ఇచ్చే రక్తం వల్ల చాలామంది ప్రాణాలకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా భక్తులందరినీ కోరుకుంటున్నాను. రక్తదాతల కోసం కొండపైన అశ్విని ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అదే ఏడాది దీన్ని అమల్లోకి తీసుకువచ్చి రక్తదాతలకు సెల్లార్ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. సెల్లార్ దర్శనాలు రద్దయిన సిఫార్సుతో ఇచ్చే శుభదం దర్శనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో రక్తదాతలను అనుమతిస్తూ ఉన్నారు. ఎక్కడ రక్తం అవసరమైనా తిరుమలకు వచ్చే భక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని, ఈ పథకంపై మరింత ప్రచారం అవసరమని పోకల అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రమాదాల బారిన పడిన వారికి శస్త్రచికిత్స సమయంలో అవసరమైన రక్తం అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారిని ఆదుకోవడం కోసం దాతలు ఇచ్చిన రక్తం ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర సుపరిపాలన అందించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలంలోని పాడిపేట గ్రామ పంచాయతీలో ఎంపీపీ మోహిత్ రెడ్డి 14వ రోజు మహాపాదయాత్ర సాగింది. ముందుగా పాడిపేట పంచాయతీకి విచ్చేసిన మోహిత్ రెడ్డికి సర్పంచ్ ధనముని రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో పూల జల్లులు హారతులు పడుతూ ఆహ్వానం పలికారు. పాదయాత్ర ముందు కోలాటాలు, పెద్ద ఎత్తున బాణసంచ పేలుళ్లతో ఉత్సాహభరితంగా గడపగడపకు కార్యక్రమం సాగింది. పాడిపేట శివపురం, హరిజనవాడలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి మోహిత్ రెడ్డి ప్రజలకు వివరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ బోర్డు డైరెక్టర్ తిరుమలయ్య ఆధ్వర్యంలో మోహిత్ రెడ్డికి క్రేన్ సహాయంతో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనముని రెడ్డి, తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, విఆర్ఓ రమేష్, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని సంక్షేమ పథకాలు ఇంత డెవలప్మెంట్ గత 20 ఏళ్ళుగా ఏ గవర్నమెంట్ డెవలప్మెంట్ మా గవర్నమెంట్ చేసింది అని గర్వంగా చెప్పుకోగలుగుతాం. తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనడంలో ఎటువంటి ఆశ్చర్యపడవలసిన తండ్రికి తనగా తనయుడిగా ఈరోజు గడప గడపకు తిరుగుతూ అందరి సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి సమస్యని అక్కడక్కడే పరిష్కారం చేసి రెవెన్యూ సమస్యలు అయితే ఏమి, ఎటువంటి పెన్షన్లు అయితే ఏమి, చేయుతేమి గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఏ స్కీమ్ కూడా ఎవరికి కూడా లబ్ధి చెందిన వారి లబ్ధి ఉన్నవారికి ఎవరికి కూడా రాకుండా ఉంటే వాళ్ళకి ఆ వెంటనే పరిష్కారం చేసి వచ్చే విధంగా పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతూ మా పాడిపేట గ్రామంలో ఈ 90% ప్రజలు గవర్నమెంట్కి ఫేవర్ కొనడం చాలా ఆనందకరంగా ఉంది. మా పాడిపేట ప్రజలు ఘనస్వాగతాన్ని పలికినారు. అదేవిధంగా ప్రతి ఒక్క గడపకు వచ్చి ప్రతి ఒక్కరూ సమస్యలు ప్రతి ఒక్కరిని అధికారులను పిలిపించి సమస్యలన్నీ పరిష్కరించి ప్రతి ఒక్కరూ ఏ విషయం ఉన్నా ఏదైనా అందరికీ ఆయన తెలియపరచుకొని అప్పటికప్పుడే పరిష్కరించి మన పాడిపేట గడప గడపకు ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరూ ఆయనకి మా ఘన స్వాగతం పలికి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి పథకాలు ఏ గవర్నమెంటు ఏ ప్రభుత్వం ఎవరూ చేయలేదనేసని అందరూ ప్రతి ఒక్క గ్రామస్తులు ప్రతి ఒక్క పాడిపేట గ్రామ ప్రజలందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. తిరుపతిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. తిరుపతి కొత్త వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ దసరా సందర్భంగా ఆలయంలో 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని, ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక తప్పులు జరిగి ఉంటే వాటి నివారణ కోసం అమ్మవారికి ఈ నెల 30వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు.
యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. కన్నికా పరమేశ్వర దేవాలయంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దసరా ఉత్సవాలు అయిన తర్వాత పుష్పయాగం చేసేందుకు భక్తజనులకే కాదు అందరికీ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా కోరుకుంటూ ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నాం మన పాలక మండలి సభ్యుల తరపున. దీనికి మీ ద్వారా ప్రజలకందరికీ తెలియజేయాలని చెప్పి మా ఉద్దేశము. తిరుమల కళ్యాణకట్టలో పనిచేస్తున్న పీస్ రెడ్ బార్బర్లపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. తిరుపతి సుందరయ్య నగర్లోని సిఐటియు కార్యాలయంలో తిరుమల కళ్యాణకట్టలో పనిచేస్తున్న పీస్ రేట్ బార్బర్లపై టీటీడీ విజిలెన్స్ అధికారుల వేధింపులను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం లక్ష్మి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు కార్పొరేషన్లో చేరలేదనే కారణంతో వారి పట్ల కక్ష సాధింపునకు విజిలెన్స్ అధికారులు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీస్ రేట్ బార్బర్లకు బస్ పాస్ అందజేయాలని అలాగే వారికి టైం స్కేల్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అసలు టీటీడీలో ప్రజాస్వామ్యం ఉందా, ధర్మం ఉందా, అక్కడ చట్టం అమలు అవుతా ఉందా, తప్పు చేసిన వాడి పట్ల చట్టం ఉంది, పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయండి, కేసు కట్టండి, రిమాండ్కి పంపండి, కానీ మీకు ఎవరిచ్చారు బెదిరించడము, కొట్టడము, మహిళల పట్ల అవమానించడము, వికలత్వం చెప్పడము, లేకపోతే కులం పేరుతో దూషించడం అని సరైనట్టు కాదు. కాబట్టి నిన్న చేసినటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆగడాలపై మేము సిఐటిగా ఖండిస్తాను. విజిలెన్స్ సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో బార్బర్ జోలికి వస్తే, బార్బర్ పీస్ రేట్ బార్బర్లపై జోలికి వస్తే మాత్రం సిఐటి చూస్తూ ఊరుకోదు ఉండదని చెప్పి వాళ్ళకి రక్షణ కల్పించాలి. లేని పక్షంలో విజిలెన్స్ సిబ్బంది పట్ల రాబోయే రోజుల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. తిరుమలలో జరిగిన సంఘటన చాలా దుర్మార్గము. ఈరోజు మహిళ చురుకల పట్ల చాలా దుర్మార్గంగా విజిలెన్స్ వాళ్ళు వ్యవహరించారు. ఇది పద్ధతి కాదు. ఈరోజు తిరుమలలో ఎక్కడగాని చూసామంటే ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం కాపాడుతుంది మిమ్మల్ని అని చెప్పేసి చెట్లకి పిల్లలకి శ్లోకాలు రాస్తుంటారు. ఇదేనా వాళ్ళ ధర్మం అని చెప్పేసి మేము ఈరోజు సిఐటి అడుగుతున్నాము. పై అధికారుల మెప్పు కోసం వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి జగనన్న మహిళా మార్ట్ నిర్వాహకులు కొనుగోళ్ల పేరుతో సంఘాల సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తిరుపతిలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న మార్ట్లో ప్రతి సభ్యురాలు తప్పనిసరిగా సరుకులు కొనుగోలు చేయాల్సిందే అన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే అధికారుల ఒత్తిడి తారాస్థాయికి చేరడంతో కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. ఇన్ని రోజులకోసారి ప్రతి సభ్యురాలు మెప్మా మార్ట్ను సందర్శించాలని, కనీసం 500 రూపాయలకు తక్కువ కాకుండా సరుకులు కొనుగోలు చేయాలని బెదిరింపులకు పాల్పడుతూ పదే పదే ఆర్పీలు, సీఓలు ఫోన్లు చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం రాష్ట్రంలోని ఏ మెప్మా మార్ట్లో లేని విధంగా తప్పనిసరి కొనుగోలు నిబంధన అమలు చేస్తున్నారు. తాజాగా సిబ్బంది కొత్త తరహా వేధింపులకు దిగడంతో సభ్యుల్లో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ఆర్పీలు సీఓల సహకారంతో 1000 రూపాయలు విలువైన సరుకులను సంచుల్లో నింపుకొని కొనుగోలు చేసిన బిల్లులతో ఓ ఫోటో తీసుకుని టీఎంఓ సెల్ ఫోన్కు పంపాలి. తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా వద్ద ఉన్న నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ఏడాది మే 4న 50.99 లక్షల రూపాయల మూలధన వాటాతో మెప్మా మార్ట్ను ప్రారంభించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 5240 మహిళా సంఘాల్లోని 37423 మందిని వాటాదారులుగా చేర్చుకుని మార్ట్ ప్రారంభించారు. బహుళజాతి సంస్థల ఉత్పత్తులను విక్రయించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్న మార్ట్లో స్థానిక ఉత్పత్తుల ఊసే లేదు. మెప్మా సిబ్బంది తమ వ్యక్తిగత పలుకుబడి పెంచుకుని రాష్ట్రంలో అత్యధిక విక్రయాలు సాగించినట్టు గుర్తింపు సాధించుకునే క్రమంలో మహిళా సంఘాల సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని బలవంతపు విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రైవేట్ మార్ట్లతో పోల్చితే ధరలో వ్యత్యాసం లేకపోవడంతో మహిళలు ప్రత్యేకించి మార్ట్కు వచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఇదే విషయాన్ని మెప్మా పథక సంచాలకులు రాధమ్మ దృష్టికి తీసుకువెళ్లగా మహిళా మార్ట్లోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు లేదని, తాము ఎలాంటి వేధింపులకు పాల్పడడం లేదని వివరణ ఇచ్చారు. ఇలా జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెప్మా మార్ట్కు ఓ ప్రత్యేక కమిటీ ఉందని, కమిటీతో చర్చించి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఇవి జిల్లాలో ఉన్న అన్ని యుఎల్బీలలో కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానిలో భాగంగా మిగతా యుఎల్బీలలో కూడా ఈ సంవత్సరాంతానికల్లా కూడా ఇలా జగనన్న మహిళా మార్టులు పెడతాము. ఇక్కడ ఏంటంటే మహిళలు ఎవరిని కూడా మనం బలవంతం చేయట్లేదు. ఇదంతా కూడా వాళ్ళకి ఇష్టంతోనే చేస్తాము. ఆ యుఎల్బీలో ఉన్న మహిళలందరూ 150 రూపాయల నుంచి
ఒక్కొక్క మహిళా పొదుపు కార్పస్గా ఇస్తారు. అంటే ఈ జగనన్న మహిళా మార్ట్లో షేర్ హోల్డర్ వారే అవుతారు, వారే కొనుగోలుదారులు అవుతారు. లాభాలు వచ్చినప్పుడు కూడా వారికి ప్రతి సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ రూపంలో పంచడం జరుగుతుంది. ఇక్కడ ఈ షేర్ హోల్డర్స్ అందరి దగ్గర 150 రూపాయల తీసుకున్న దాంతో మనం ఒక మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మ్యాక్సిమం కూడా వర్కర్లంతా కూడా మహిళలే ఉన్నారు. దాదాపు 10 కుటుంబాల వారికి ఒక జీవనోపాధి మనం కల్పిస్తున్నాము. ఉత్తరప్రదేశ్ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతమ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 30న తిరుపతిలో రాయలసీమ బహుజన రాజ్యాధికార సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్, రాజ్యసభ సభ్యులు రామా గౌతమ్, రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు 12:30 ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఇందిరా మైదానం వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున తిరుపతి పట్టణంలోని ఇందిరా మైదానంలో రాయలసీమ బహుజన రాజ్యాధికార సభ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది. ఈ యొక్క భారీ బహిరంగ సభ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి బాలాజీ కాలనీ పూలే అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి భారీ ర్యాలీగా ఇందిరా మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఇది సాయంత్రం 4 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఇందిరా మైదానంలో తుడా ఆఫీస్ దగ్గర ఇందిరా మైదానంలో జరగబోతా ఉంది. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కొత్త కొత్త డ్రామాలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన ముసుగులు వేసుకుని కొన్ని రోజులు తీసేసి కొద్ది రోజులు మోసం చేయడం అలవాటైందని నిప్పులు సెరిగారు. ఈ ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి కొన్ని రోజులు ముసుగులేసి దొంగలు ఒక గుమికూడి ఏ విధంగా జగన్ గారి మీద విషం చిమ్మారు. మొన్న వైజాగ్ లో ముసుగులు తీసేసి దొంగలంతా ఒకటిగా చేరి ఏ విధంగా విషం చిమ్మారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. ఎంత దిగజారిపోయారు ఈరోజు ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం అండ్ జనసేన. అంటే ప్రజల్లో వాళ్ళకి విలువ లేదు, ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఎలాగైనా వాళ్ళు జగన్ గారిని ప్రజల్లో చిన్నవాడిని చేసి తాము పెద్దోళ్ళు అవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు వయసులో చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పెద్ద మనసుతో ఈరోజు ప్రజల కష్టాలు దూరం చేసే విధంగా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపుకు నడిపిస్తున్నాడో మనం చూస్తున్నాం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందని, విద్యార్థులు లక్ష్యాలతో ముందుకు సాగితే గమ్యాన్ని చేరుకోగలరని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా సంకల్ప సేవా సమితి అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఏపీఎస్ఎఫ్ఎల్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, కార్పొరేషన్ రెవెన్యూ అధికారి వర్మ, విద్యావేత్త ప్రవీణ్ హాజరై విద్యార్థులకు బహుమతులు, ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. చక్కటి విద్యని అందించి వారి భవిష్యత్తుకి ఒక మంచి పునాది వేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో ఈరోజు స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ కన్నా ధీటుగా రెడీ అయి గౌరవంగా పిల్లలు చక్కగా చదువుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సమాజంలో గౌరవం పొంది అత్యుత్తమైన స్థానానికి వెళ్ళే విధంగా మీ అందరి మేనమామైన జగనన్న గారు ఉండటం మీ అదృష్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఆనాడు అంత అనుబంధం లేకపోయినా వామపక్ష విద్యార్థిగా రాజారెడ్డి చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు అన్నింటినీ గమనించినటువంటి వ్యక్తిని నేను. నిజాయితీ పరుడు, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలా అనేటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అది ఖచ్చితంగా సమాజానికి ఏదో రకమైనటువంటి సందేశాన్ని అందిస్తూనే ఉంటుంది.
తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. తిరుపతిలోని బాబు జగజీవన్ రామ్ భవన్లో తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి పాల్గొన్నారు. అధ్యక్షులుగా మోహన్ రాజ్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, కోశాధికారి రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఆర్ రాజ్ తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా నూతన అధ్యక్షులుగా, అది కూడా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి మోహన్ రాజు, అలానే 35 మంది కార్యవర్గ సభ్యులను అభినందిస్తున్నాను. ఫోటో అనగానే మనిషి జ్ఞాపకానికి ఒక రూపాన్ని ఇచ్చేటటువంటి, బహుశా ఫోటో అన్నదాన్ని ఫోటోగ్రఫీని కనుగొని ఉండకుండా ఉన్నట్లయితే గతంలో ఉన్నటువంటి విషయాలు ఎలా ఉంటాయో మనకు ఊహకు మాత్రమే ఉండేది, కానీ నిజరూపం ఎలా ఉంటుందో మనకు తెలిసే అవకాశం లేదు. ఈరోజంటే ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అయిపోయారు, సెల్ ఫోన్ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చిత్రాలు తీసేస్తున్నారు. కానీ ఇంతకు మునుపు ఫోటోగ్రాఫర్లు లేనిదే, అసలు ఫోటోలు అన్నటువంటివి తీసే అవకాశమే లేకుండా ఉండేది. విద్యావంతులైన ఓటర్లు వారి ఓటును నమోదు చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి కోరారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుండాల గోపినాథ్ రెడ్డి ఇంటింటికి వెళ్లి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులను ఓటర్లుగా నమోదు చేయించారు. రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన వారు, ప్రతి ఒక్కరు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన వారు అప్లికేషన్ పూర్తి చేసి ఓటర్ నమోదు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాము. తిరుపతిలో ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ, రాష్ట్ర చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 29-30 తేదీలలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలలో 400 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ప్రతి స్కూల్లో ఉండే పీడీ, పీఈటీ టీచర్స్కి, అలాగే సైన్స్ మ్యాథ్స్ టీచర్స్కి చెస్ గురించి మనం ట్రైనింగ్ ఇచ్చి, ఇంటర్న్ వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మక కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతున్నాం. అందులో భాగంగా ఈ 29-30 ఒక 40 మంది ఒక మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రోజా గారు ప్రారంభిస్తారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఈవో రాణా ప్రతాప్, చైర్మన్ మోహన్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ ఈవో విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు మరియు స్థానిక నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 31వ తారీఖున 103వ ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కోదండయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరులో జిల్లా ఏఐటియుసి సమావేశం జిల్లా నాయకులు దాసరి చంద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ, 1920 అక్టోబర్ 31వ తారీఖున ఏఐటియుసి దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై పట్టణంలో పురుడు పోసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజన్ మాట్లాడుతూ, ఏఐటియుసి సాధించిన చట్టాలను, కార్మిక హక్కులను కాలరాయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను, మోసాలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల కోసం, శ్రామికుల శ్రేయస్సు కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అండగా ఉంటుందని, కార్మిక వర్గం కార్మిక రాజ్యస్థాపన కోసం, సమసమాజం కోసం కృషి చేయాలని, కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
సమావేశంలో పట్టణ కార్యదర్శి గోపి, ఏఐటియుసి నగర కార్యదర్శి సత్యమూర్తి, కె మణి తదితరులు నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 102 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు కాపాడటంలో కానీ ఈరోజు ఏఐటీసీ కీలక పాత్ర పోషించింది. అనేక కార్మిక చట్టాలను ఈ దేశంలో పోరాటి సాధించుకున్నటువంటి చరిత్ర ఏదైనా ఉంది అంటే అది ఒక ఏఐటీసీ సంఘానికే ఉంది. ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ పిడి తులసి కోరారు. శుక్రవారం చిత్తూరులోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో డిఆర్డీఏ డిపిఎంలు వెంకటేష్, మధుసూదన్, జవహర్ బాషా, సంఘాల మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మనకు 130 దాకా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఈ 130లో 35,000 ఈవెన్ 50,000 అంటే చిన్నది కానీ లేదా అప్పడాలు చేసుకోవడం కానీ లేదా మీరు స్వీట్స్ చిన్న చిన్న స్వీట్స్ చేసుకోవడం అలసలు చేసుకోవడం ఇలాంటిది కూడా మీరు పెట్టుకోవచ్చు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ శివయ్యను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆలయ దక్షిణ గోపురం వద్ద మంత్రికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్బాబు, చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.